అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం నాన్ డీటెయిల్ టెస్ట్ ఒకటి ఉంది, అది మార్క్ ట్వెయిన్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. దానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకుందాం. అండ్ తర్వాత డీటెయిల్డ్గా దాని సమ్మరీని మనం చూడడం జరుగుతుంది. మొదటిగా మార్క్ ట్వెయిన్ గురించి తెలుసుకుందాం. శామ్యుయల్ లాంగ్హార్న్ క్లెమెన్స్ 1835లో జన్మించాడు, 1910లో మరణించాడు. ఈయన ఒక అమెరికన్, అమెరికా దేశంలో ఉన్న రైటర్ అన్నమాట. అంతేకాకుండా ఇతను హ్యూమరిస్ట్, అంటే నవ్వించడానికి ఎన్నో రచనలు ఈయన రాశాడు. మార్క్ ట్వెయిన్ యొక్క పెన్నేమ్ అనేది మార్క్ ట్వెయిన్. యాక్చువల్ నేమ్ వచ్చేసి శామ్యుయల్ లాంగ్హార్న్ క్లెమెన్స్. విలియం ఫాక్నర్ అయితే ఇతన్ని ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ అని అనేశాడు. ఇతని యొక్క నవల్లో అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ 1876లో రాయబడింది. దీన్నే మనం ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం, అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనేదాన్ని. ఆ తర్వాత దీనికి సీక్వెల్, ఎట్లయితే బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 వచ్చిందో, అట్లానే సెకండ్ సీక్వెల్ దాని తర్వాత ది అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బెరిఫిన్ 1885లో రావడం జరిగింది. ది అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బెరిఫిన్ని ద గ్రేట్ అమెరికన్ నావెల్గా ఎన్నోసార్లు దీన్ని పరిగణించారు. ఇక మార్క్ ట్వెయిన్ రాసిన ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ 1876లో ప్రచురించబడింది. ఇది చిన్నపిల్లలు, అంటే టీనేజర్స్గా ఉన్న పిల్లలు చేసిన ఒక సాహస కృత్యానికి సంబంధించిన విషయం, ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. ఇందులో టామ్ సాయర్ అనే పిల్లవాడు ఉంటాడు, ఒక టీనేజర్. అతని పూర్తి పేరు థామస్ సాయర్. ఇతన్ని నిక్ అంటే ముద్దుగా టామ్ సాయర్ అని పిలుస్తుంది ఆంట్ పోలీ, అండ్ దాని విధంగానే టామ్ సాయర్ అనేది వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు ఉపయుక్తంగా ఏ విధంగా తీర్చిదిద్దబడిందంటే ఇందులో నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్కి పూర్తిగా మనం చదివి వెళ్ళలేని పరిస్థితుల్లో రివిజన్ పర్పస్గా కూడా దీని యొక్క మొత్తం సమరీ, క్యారెక్టర్స్ చక్కగా ఇవ్వబడ్డాయి. దీని ద్వారా మీరు రివిజన్ని చక్కగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీరు చేయగలుగుతారు. ఇక మనం అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ సమరిని చూద్దాం. ఈ నవల అనేది ఒక పిల్లవాడి యొక్క అద్భుతమైన కృత్యానికి సంబంధించింది, సాహస కృత్యానికి సంబంధించింది. అదేవిధంగా ఈ బాలుడు అనే వ్యక్తి యువకుడుగా ఎట్లా మార్పు చెందాడు అనేసి ఈ నవల అనేది మనకి చెబుతుంది. మొట్టమొదటిగా మనం సింపుల్గా ఈ కథని మన తెలుగు సినిమాల విధంగా చెప్పుకోవాలి అంటే సింపుల్గా ఒక హీరో ఉంటాడు, హీరోకి ఫ్రెండ్ ఉంటాడు, ఒక హీరోయిన్ అంటే ఆడవాళ్ళలో ప్రధాన పాత్రధారి, ఆ తర్వాత ఒక విలన్ ఉంటాడు, విలన్కి ఫ్రెండ్ ఉంటాడు. హీరోకి ఫ్రెండ్ ఉంటాడు, విలన్కి ఫ్రెండ్ ఉంటాడు. హీరోకి ఉన్న ఫ్రెండ్ని తాను జీవితంలో ఏ విధంగా బాగుపడాలో సెట్ చేస్తే, విలన్ తన ఫ్రెండ్ని ఏ విధంగా పాతాళానికి తొక్కేయాలో అతను సెట్ చేస్తాడు. ఈ మధ్యలో సంఘర్షణలో ఏం జరుగుతుంది ఏంటి అనేదే ఈ అడ్వెంచర్ ఆఫ్ టామ్ సాయర్ అనేది. క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే మనం హీరో అన్నాం. హీరో అని ఎవరిని అంటారంటే ప్రధాన పాత్రధారుని అంటాం, ప్రొటాగనిస్ట్. టామ్ సాయర్ ఈజ్ ద హీరో ఆఫ్ ద నావెల్ ఆఫ్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. ప్రధాన పాత్రధారి పేరు మీదే ఉంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. తర్వాత జో హార్పర్. ఎవరు ఈ జో హార్పర్ అంటే టామ్ యొక్క స్నేహితుడు, మొదట్లో మాత్రమే ఉంటాడు. ఎప్పుడైతే హక్ వస్తాడో, హక్ రాగానే జో హార్పర్తో అంతగా సన్నిహితంగా మనకి తర్వాత కనిపించడు. మనం చెప్పుకున్న హీరో స్నేహితుడు హక్ లేదా హకిల్బరి ఫిన్. దీన్ని కూడా సెకండ్ సీక్వెల్ అన్నామే, ఫస్ట్ సీక్వెల్ దట్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్, సెకండ్ సీక్వెల్ వచ్చేసి సీక్వెల్ ద అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బరి ఫిన్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ టామ్. ఇప్పుడు మనం కథంతా కూడా వీళ్ళిద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, టామ్ సాయర్, తర్వాత ఫ్రెండ్ హకిల్బరి ఫిన్, తర్వాత బెకీ థాచర్. ఒక హీరోయిన్ కావాలి కదా, హీరోయిన్గా మనం బెకీ థాచర్ని తీసుకుందాం. టౌన్ జడ్జి యొక్క అందమైన కూతురే ఈ బెకీ థాచర్. తర్వాత ఆంట్ పోలీ. ఎవరి ఆంట్ పోలీ అంటే యాక్చువల్గా టామ్కి తల్లిదండ్రులు చనిపోతారు. చనిపోయినప్పుడు టామ్ యొక్క తల్లి సోదరి ఆంట్ పొలి ఏం చేస్తుందంటే
టామ్ని దత్తత తీసుకొని తానే గారాభంగా పెంచుతూ ఉంటుంది. తర్వాత మనం హీరో పరిచయం అయిపోయింది, హీరోయిన్ పరిచయం అయిపోయింది, ఇప్పుడు విలన్ రావాలి. విలన్ వచ్చేసి ఇంజన్ జోయ్, ఇంజన్ కార్ ఇంజన్ ఉంది కదా, ఇంజన్ ఇంజన్ జో విలన్ అన్నమాట. ఇతని యొక్క స్నేహితుడు మఫ్ పోటర్ విలన్ ఫ్రెండ్. ఇప్పుడు హీరో హీరోయిన్ విలన్ విలన్ ఫ్రెండ్ వచ్చేసాడు. ఇంకా కొంత పాత్రధారులు ఉంటారు మధ్యలో, వాళ్ళలో ముఖ్యమైన వారు డాక్టర్ రాబిన్సన్, ఇతను ఒక డాక్టర్. తర్వాత జడ్జ్ థ్యాచర్, బెక్కీ థ్యాచర్ యొక్క తండ్రి, హీరోయిన్ తండ్రి. ఆ తర్వాత విడో డగ్లస్, ఇది పుస్తకాల్లో తప్పుగా పడింది, డూగల్గా పడింది. సో డగ్లస్ అది ఎట్లా రాసినప్పటికీ టెక్స్ట్ బుక్ ప్రకారం రాసిన రైటే అవుతుంది, అండ్ విడో డగ్లస్ రాసిన రైటే అవుతుంది. ఇప్పుడు మనం చాప్టర్ 1కి వచ్చేసాం. మొత్తం 8 చాప్టర్లు, 8 అధ్యాయాలు ఉంటాయి ఈ యొక్క అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్లో. మనకి అబ్రిడ్జ్డ్ వర్షన్ ఇచ్చారు, దాని ప్రకారం 8 చాప్టర్లు ఉంటాయి. మొదటి చాప్టర్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఇవ్వబడింది, టామ్ అండ్ ద ఫెన్స్. ఈ చాప్టర్ ద్వారా టామ్ ఎలాంటి తెలివైన వాడో మనకు అర్థమవుతుంది. టామ్ ఈ పిల్లవాడు సెయింట్ పీటర్స్బర్గ్లో ఉంటూ ఉంటాడు ఆంట్ పోలీతో. అంతేకాదు తనకు తమ్ముడు ఉంటాడు సిద్ అండ్ సిస్టర్ ఉంటుంది మేరీ, వీళ్లతో ఉంటూ ఉంటాడు థామస్ సాయర్. అయితే ఆంట్ పొలి ఇతన్ని చాలా గారాభంగా పెంచుతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు లేకపోవడమే. కానీ కొన్నిసార్లు చాలా భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇతను గారాభం వల్ల చెడిపోతాడేమో. ఇతన్ని జాగ్రత్తగా కొంచెం పనుల్లో పెడితే కొంచెం మంచి వ్యక్తిగా మారతాడేమో. వారికి శనివారం ఆదివారం స్కూల్ ఉండదు, కాబట్టి శని ఆదివారాలు ఆ పిల్లవాడికి ఏదైనా పనిని అప్పజెప్దాం, ఆ పని చేస్తూ ఏ విధంగా ఉంటాడో చూద్దాం అనేసి చాలాసార్లు ప్రయత్నిస్తుంది ఆంట్ పొలి, కానీ విఫలమవుతుంది. ఇప్పుడు ఒక శనివారం వస్తుంది, టామ్కి ఫెన్స్కి అంటే కంచె ఏదైతే చుట్టూ ఉంటుందో ఫెన్స్, దానికి ఈమె రంగులు వేయమని చెప్తుంది టామ్కి. కానీ టామ్ చాలా అల్లరి పిడుగు, అదేవిధంగా చాలా తెలివైన వాడు కూడా. ఎట్లా మనకు తెలుస్తుంది అంటే ఇతను పెద్ద పిల్లల్ని కూడా కొట్టేవాడు. ఎందుకని, కొంచెం కొత్త డ్రెస్ వేసుకున్నా కానీ ఖచ్చితంగా అతన్ని కదిలించుకుని మరి కొట్టడం, ఆ విధంగా చేసేవాడు. అలా చేసిన ప్రతిసారి కూడా అతను ఒళ్ళంతా కూడా మురికి తగిలించుకొని ఆ బట్టలతో వచ్చేవాడు. ఆ విధంగా ఉండేది ఇతని ప్రవర్తన. అందుకని ఆంట్ పొలి ఇతనికి పనుల్లో పెట్టి ఏదైనా పని ఇచ్చి, ఇంటి పని ఇచ్చి ఎట్లాగైనా సరే ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి. పని అంటే తప్పించుకునే వ్యక్తిగా కాకుండా మంచి వ్యక్తిగా చూడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ విధంగా చేసే ప్రయత్నంలో ఒకరోజు పెయింట్ వేయమని చెప్తుంది ఫెన్స్కి. కానీ ఇతను ఏంటంటే పని అంటే తప్పించుకునే వ్యక్తి, కానీ తెలివైన వాడు. ఇతని ఫ్రెండ్స్ ఇతన్ని చూస్తే ఆ పెయింట్ వేస్తూ నవ్వుతారేమో, అయినా కానీ ఆ యొక్క ఫ్రెండ్స్కి పెయింట్ వేస్తూ ఉంటాడు. ఇంతలో బెన్ అనే ఫ్రెండ్ వస్తాడు, వచ్చి నవ్వుతాడు, ఏ నువ్వు పని చేస్తున్నావా, నేనైతే పని తప్పించుకుంటా తెలుసా మా ఇంట్లో, నువ్వు తెలివి తక్కువ వాడు కాబట్టి నువ్వు పని చేస్తున్నావు అని చెప్తాడు. దానికి టామ్ ఏం చెప్తాడంటే, ఏంటి ఫెన్స్కి రంగు వేయడం పనే, నేను అలా అనుకోలేదే, నేను పెయింట్ వేయడం అంటే ఎంత ఆనందమో తెలుసా నాకు, ఆ పెయింట్ వేస్తుంటే చక్కగా జారుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా, ఆ ఆనందం మీకు తెలియలే. ఇంకో విషయం తెలుసా, సిద్ మేరీ ఇద్దరు కూడా నాతో ఇప్పుడు దాకా గొడవ పడ్డారు, ఇవ్వలా పెయింట్ బ్రష్ ఇవ్వాలా నేను వాళ్ళకి, ఎందుకంటే పెయింట్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఆనందం, చాలా సంతోషం అనమాట, అందులో ఉండే కిక్ ఇంకా ఎక్కడా నాకు దొరకదు, అందుకే పెయింట్ వేస్తున్నా అని చెప్తాడు. దాంతో బెన్కి అందులో ఏముంది అంత మజా అని తీసుకొని పెయింట్ వేయడం మొదలు పెడతాడు. అంతేకాదు ఆ పనిని థామస్ బెన్కి ఇచ్చినందుకు యాపిల్ కూడా గిఫ్ట్ ఇస్తాడు. ఆ తర్వాత మరికొంతమంది ఫ్రెండ్స్ వస్తారు, అందులో బిల్లీ ఫిషర్ అనేవాడు ఆ పెయింట్ వేయడానికి ఒక కైట్ గాలిపటాన్ని ఇస్తాడు, జాన్ మిల్లర్ అనే అతను ఒక చనిపోయిన ఎలుకనిస్తాడు. ఆ తర్వాత మిగతా ఫ్రెండ్స్ ఓల్డ్ నైఫ్, పాత కత్తి, ఒక పిల్లి, ఆ తర్వాత బ్లూ బాటిల్, ఓల్డ్ కీ, ఇలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ ఇస్తారు. దేనికి, ఆ ఫెన్స్కి రంగులేసే పనిని తమకీయమని, అందులో ఆనందాన్ని మేము కూడా చూస్తాము, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో మేము కూడా ఫీల్ అవుతాం అని అనడానికి. ఆ విధంగా తెలివిగా చాలా తక్కువ సమయంలోనే ఫెన్స్కి రంగులు వేసేస్తాడు.
అంతేకాదు ఫ్రెండ్స్కే కాదు ఫ్రెండ్స్కి కూడా వేస్తాడు, చక్కగా మస్కా కొడతాడు. ఆ విధంగా పని పూర్తి చేసుకొని ఆంట్ పోలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంట్ పోలీ ఒకసారిగా ఫ్రెండ్స్ చూసి, ఇంత తక్కువ సమయంలో ఇంత అందంగా నువ్వు వేసావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, అయినప్పటికీ నేను నీకు ఒక మంచి బహుమతి ఇచ్చి నిన్ను ప్రోత్సహిస్తానని ఆమె ఒక బహుమతిని ఇస్తుంది. టామ్ ఈ విధంగా అల్లరి పిడుగే కాకుండా తెలివైన పిల్లవాడని మనకి చాప్టర్ 1 టామ్ అండ్ ద ఫెన్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం చాప్టర్ 2 టామ్ అండ్ హక్కి వచ్చేసాం. హక్ అంటే హకిల్బరీ ఫిన్ అనమాట. మీరు ఎగ్జామ్లో రాయడానికి హకిల్బరీ ఫిన్ బాగా కష్టమైపోతే హక్ అని మీరు రాయొచ్చు, ఈజీ. టామ్ అండ్ హక్ మనం చెప్పుకున్నాం. టామ్కి మొదట జో హార్పర్ అనే వ్యక్తి లేదా బాలుడు స్నేహితుడుగా ఉంటాడు, కానీ రాను రాను హక్ బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. ఎట్లా ఏంటనేది మనం చూద్దాం. మనం చెప్పుకున్నాం అక్కడ స్కూల్స్ శని ఆదివారాలు సెలవులు ఉంటాయి. శనివారం జరిగిన సంఘటనని మనం చాప్టర్ 1 ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు సండేకి వచ్చేసాం. ఆదివారం వారికి సండే స్కూల్ అని ఉంటుంది, అంటే చర్చిలో చిన్నపిల్లలకు సంబంధించిన ఒక చిన్న స్కూల్ లాగా నడపబడుతుంది. అందులో వారికి పాటలు అవి నేర్పించబడతాయి. సండే స్కూల్కి వెళ్తారు పిల్లలు. ఆ తర్వాత సండే చర్చ్కి కూడా కంటిన్యూ అవుతుంది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత వెంటనే సండే చర్చ్ ఉంటుంది. దాంట్లో టామస్ కూర్చుంటాడు. కూర్చొని యాక్చువల్గా ఇతని యొక్క భావాలు ఏంటంటే, చక్కగా కూర్చొని ఆ ప్రసంగం చేసే వ్యక్తి పాస్టర్ గారి ప్రసంగాన్ని ఇతను వినడం అనేది ఇతనికి చాలా అసహనాన్ని కలిగిస్తుంది. అందుకని ఏం చేస్తాడంటే జేబులో నుంచి ఒక పురుగుని తీస్తాడు. ఆ పురుగుని కాస్త ఒక కుక్క చూస్తుంది. ఆ కుక్క దాని వెమ్మట పడి దాని చుట్టూ అది దాని ముక్కు మీద అట్లా వాలుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే, ఇది కూడా తిరుగుతూ ఉంటే జనాలందరూ ఎప్పుడు కూడా ఆ కుక్క వైపు చూడడం, ఆ చెప్పే పాస్టర్ గారి యొక్క అటెన్షన్ కూడా వేరు వేరు విధాలుగా వెళ్ళడం, ఆ ప్రసంగం కాస్త చెడిపోవడం చూస్తూ ఎంజాయ్ చేస్తాడు టామస్. మనం చెప్పుకున్నాం టామ్ చాలా అల్లరిపిడుగని. తర్వాత సోమవారం అవుతుంది. ఇక్కడే మనకి హక్ ద ఫ్రీ బర్డ్ అనే వ్యక్తి దొరుకుతాడు. ఎందుకు ఫ్రీ బర్డ్ అంటే ఇతన్ని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరు ఉండరు, ఇతను పంజరంలో లేనట్టే అని పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. కారణం హక్ ఒక తాగుబోతు వ్యక్తి యొక్క కుమారుడు. అతడు ఆ తాగుబోతు ఏమాత్రం పట్టించుకోడు. ఇతను ఇంకో విషయం చెప్పాలంటే చినిగిన బట్టలు వేసుకొని ఉంటాడు, ఎప్పుడు స్నానం కూడా చేయడు. అది కూడా ఎండాకాలంలో బాగా విసుగు వచ్చినప్పుడు ఆ మిసిసిపి నదిలో కొంచెం స్విమ్మింగ్ చేస్తాడంతే. పిల్లలు అందరూ కూడా ఈ హక్ని చూసి చాలా ఈర్ష్య అసూయతోనే కాకుండా ఒక గొప్ప హీరో ఫీలింగ్తో ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళందరూ బ్యాగ్లు మోసుకుంటా వెళ్తుంటే హక్ తన ఇష్టం వచ్చినట్టుగా చెట్లు ఎక్కడం కానివ్వండి, తాను ఏది చేయదలుచుకుంటే అది చేసేవాడు. అట్లానే టామ్ కూడా అట్రాక్ట్ అవుతాడు హక్ వైపు, ఎందుకంటే ఇతను ఫ్రీ బర్డ్. అంతే, టామ్ కూడా అల్లరిపిడుగే, హక్ కూడా. కానీ హక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అతను ఎవరి కంట్రోల్లో లేడు. టామ్ని కంట్రోల్ చేయడానికి ఆంట్ పోలీ ఉంది, పిల్లల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, కానీ హక్ని కంట్రోల్ చేయడానికి ఎవరూ లేరు. ఇతను హక్ ఆ వెళ్తున్న టైంలో ఒక చనిపోయిన పిల్లిని తీసుకువెళ్తూ ఉంటాడు. టామ్ ఎదురుపడి హక్కి చెప్తాడనమాట, ఎందుకు ఆ పిల్లిని నువ్వు తీసుకెళ్తున్నావు అంటే, నేను ఈరోజు రాత్రి శ్మశాన వాటికి వెళ్ళబోతున్నాను, అక్కడ నేను ఒక దయ్యాన్ని పిలవబోతున్నాను, పిలిచి దాంతో నేను మాట్లాడతాను, దయ్యాల్ని పిలవడం అనే ఆర్ట్ నేను నేర్చుకున్నాను ఒక ఆంట్ దగ్గర అనేసి చెప్తాడు. ఈ డిస్కషన్ అయిన తర్వాత స్కూల్కి కొంచెం లేట్ అవుతుంది. సోమవారం రోజున పొద్దున్న పూట వెళ్ళినప్పుడు స్కూల్ ఎంట్రన్స్ అంటే క్లాస్ ఎంట్రన్స్లో నిలబడతాడు. నిలబడంగానే ఎల్లాలా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో ఒక అమ్మాయి ఇతనికి కనబడుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, బెక్కీ థాచర్, జడ్జ్ థాచర్ యొక్క కుమార్తె అనమాట. ఈ అమ్మాయి బెక్కీ థాచర్. ఆ రోజుల్లో పిల్లల్ని అవమానించడానికి కానివ్వండి లేదా కొంచెం కంట్రోల్లో పెట్టడానికి ఏదైనా అల్లరిని చేస్తే వాళ్ళని అమ్మాయిలు కూర్చుండే వైపు కూర్చుండబెట్టేవాళ్ళు. అరే నువ్వు కూడా అమ్మాయి వేరా అని అనడం ఉద్దేశం. కానీ ఇక్కడ ఎప్పుడైతే బెక్కీ థాచర్ని చూశాడో టామ్ ఏం చేస్తాడు అంటే క్లాస్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అంతేకాదు ఏదో ఒక అల్లరి పని చేసి బెక్కీ థాచర్ పక్కన నేను కూర్చోవాలని డిసైడ్ అయిపోయి మే కమీన్ అంటాడు.
అనగానే టీచర్ వచ్చి ఎందుకు లేట్ అయింది అనగానే నేను హక్తో ఆడుకున్నాను అనగానే టీచర్కి చిర్ర కాలితి. ఏంటి, అందరూ ద్వేషించే, తల్లిదండ్రులు ద్వేషించే, టీచర్లు ద్వేషించే ఆ హక్కల్బరి ఫిన్తో నువ్వు మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం? దా, ఇదిగో వెళ్ళి అదిగో అమ్మాయి పక్కన కూర్చో అని చెప్పడం జరుగుతుంది. కానీ టామ్ ఫీలింగే వేరన్నమాట. ఎందుకంటే బెక్కీ థాచర్ చాలా అందంగా ఉంటుంది, తన పక్కన కూర్చోవడం అనేది చాలా ఆనందంగా భావిస్తాడు టామ్. తర్వాత ఇతను తన ఇంట్లో నిద్రపోతూ ఉంటాడు, థామస్ సాయర్ అంటే టామ్ సాయర్. అప్పుడు ఒక గుర్తు లేకపోతే ఒక శబ్దం వినబడుతుంది. వినబడినప్పుడు వెంటనే టామ్ లేచి వెళ్ళి చూస్తాడు, అది ఎవరో కాదు హక్కల్బరీ ఫిన్ హక్ అన్నమాట. 11 గంటలకు శ్మశాన వాటికి ఇద్దరు కూడా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు పిలుద్దాం అనుకున్న ఆత్మ లేదా దయ్యం ఏంటంటే హస్ విలియం అతని పేరు, రీసెంట్గా చనిపోయాడనమాట. అతన్ని వీళ్ళిద్దరూ కలిసి తిరిగి లేపబోతున్నారు. ఏం జరిగిద్దో చూద్దాం. 3వ అధ్యాయానికి వచ్చేసాం. Chapter 3, ద గ్రేవ్ యాడ్. గ్రేవ్ యాడ్ అంటే శ్మశాన వాటిక. వీళ్ళు 11 ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళ పనుల్లో ఉంటారు ఈ టామ్ సాయర్ అండ్ హక్కల్బరీ ఫిన్. వీళ్ళిద్దరు ఏదో ఉన్నప్పుడు మంత్రం అట్లా చదువుతుండగానే 3 నీడలు కనబడతాయి. అయ్యా, 3 దయ్యాలు వచ్చేసి ఏంటి ఒకేసారి మనల్ని ఒకరిని పిలిస్తే అని వీళ్ళు చెట్టు చాటున దాక్కుంటారు. 3 దయ్యాలుగా వాళ్ళు లేదా 3 ఆత్మలుగా భావిస్తారు. అయితే విషయం ఏంటంటే తర్వాత వాళ్ళకి తెలిసేది వాళ్ళు వచ్చింది సమాధుల్ని దోచుకోవడానికి. అంటే ఆ యొక్క ఏదైతే శవం ఉందో ఆ శవాన్ని వెలికి తీసి వాళ్ళు తీసుకుపోవడానికి వచ్చిన వ్యక్తులని గుర్తిస్తారు. వాళ్ళెవరంటే ఇంజిన్ జో మెయిన్ విలన్ అండ్ ఫ్రెండ్ మఫ్ పోటర్ అండ్ డాక్టర్ రాబిన్సన్. ఎందుకు ఈ శవం అంటే డాక్టర్ రాబిన్సన్ తాను ప్రయోగాలు చేసుకోవడానికి ఆ శవం అనేది కావాలి. డాక్టర్ వాంట్స్ డెడ్ బాడీ, ఆ శవాన్ని తీసుకెళ్ళాలి, దాని మీద పరిశోధనలు చేసుకోవాలి. వీళ్ళు రీసెంట్గా చనిపోయిన హస్ విలియమ్స్ శ్మశానం లేదా హస్ మిలియం యొక్క సమాధి దగ్గరికి వీళ్ళు రావడం జరిగింది. అక్కడ ఒక చిన్నపాటి గొడవ జరుగుతుంది. వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఇద్దరు టామ్ అండ్ హక్ ఇద్దరు కూడా చెట్టుచాటు నుంచి వింటూ ఉంటారు. ఆ గొడవ ఏంటంటే ఇంజిన్ జో డాక్టర్ రాబిన్సన్ని డబ్బులు అడుగుతాడు. అదేంటి, నేను ముందే ఇచ్చాను కదా ఇంజిన్, నేను జో నీకు ముందే ఇచ్చాను డబ్బులు, మళ్ళీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే లేదు, ఇది చాలా రిస్క్తో కూడుకున్న విషయం, నాకు డబ్బులు కావాలి అనగానే డాక్టర్ రాబిన్సన్, నేను ఇప్పటికీ నీకు చాలా డబ్బులు ఇచ్చాను, మరలా నీకు డబ్బులు ఇవ్వడం అనేది నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్తాడు. ఇంతలో మఫ్ పోటర్ కలిగించుకుంటాడు. మఫ్ పోటర్ని డాక్టర్ రాబిన్సన్ నెట్టేయంగానే అక్కడున్న చిన్న రాగి తగిలి ఇతను స్పృహ కోల్పోతాడు మఫ్ పోటర్. వెంటనే మఫ్ పోటర్ దగ్గరున్న కత్తిని తీసుకుంటాడు ఇంజిన్ జో. కత్తిని తీసుకోవడమే కాకుండా నన్ను ఇప్పటిదాకా నువ్వు హింసించావు కాబట్టి చావు అనేసి డాక్టర్ రాబిన్సన్ని పొడవడం జరుగుతుంది. దాంతో రాబిన్సన్ చనిపోవడం జరుగుతుంది అక్కడే. వెంటనే రాబిన్సన్ దగ్గరున్న ప్రతి వస్తువుని కూడా ఇంజిన్ జో తీసేసుకొని ఈ యొక్క కత్తిని ఈ యొక్క మఫ్ పోటర్ చేతిలో, కుడి చేతిలో ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క శవాన్ని తీసుకువెళ్ళి మఫ్ పోటర్ పైన పడుకోబెడతాడు. దీంతో మఫ్ పోటర్ కొంత సమయానికి నిద్ర లేస్తాడు, అపస్మారక స్థితి నుంచి బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత తనపై ఉన్న వ్యక్తిని చూసి వెంటనే నెట్టేసి ఏం జరిగింది అంటే జో ఏమని చెప్తాడంటే, మఫ్ ఏంది ఇంత పని చేశావు, ఎందుకు నీకు అంత ఆవేశం, నెట్టాడే అనుకో, అంత కత్తి తీసేసుకొని వాడిని పొడవడం దేనికి, ఎందుకు ఇలా చేసావంటే మఫ్, ఏ నేను అలా చేయలేదు, నేను చేయలేదు అసలు, నేను అసలు అతన్ని టచ్ చేయలేదు మఫ్, నీకు అంత బీపీ ఏంది మఫ్, అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత బీపీ, అసలు ఏంది అలా చంపేశావు, తాగున్నావా, చంపేశావుగా అనగానే మఫ్ వెంటనే, అయ్యో నా స్నేహితుడే కదా, చూసే ఉంటాడు, నేనే పొడిచి ఉంటాను, ఇంజిన్ జో నువ్వు ఎక్కడా చెప్పొద్దు అనేసి మఫ్ పోటర్ ఆ యొక్క ప్రామిస్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇతను ఆ యొక్క కత్తిని
ఆ శవం దగ్గరే ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చాప్టర్ 4లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 4వ అధ్యాయానికి వచ్చేసాం. జాక్సన్స్ ఐలాండ్, టామ్, హక్ అండ్ జో, ఈ ముగ్గురు స్నేహితులు. టామ్ హక్ మనకు తెలుసు, జో హార్పర్ కూడా మనం చెప్పుకున్నాం, వీళ్ళు స్నేహితులు. ఎండాకాలం సెలవులు వచ్చినాయి. అయితే దీనికన్నా ముందు జరిగేది మనం చెప్పుకున్నాం ఏంటంటే, ఆ కత్తిని వ్యక్తి అక్కడే పడవేయడం. ఇంజన్ జో కత్తిని అక్కడే పడవేసి ఉంచుతాడు శవానికి పక్కన. దాంతో షెరీఫ్ అంటే ఆ చెందిన పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో, అది మఫ్ పోటర్ కత్తి అని తెలిసి వెంటనే మఫ్ని సెయింట్ పీటర్స్బర్గ్ జైల్లో బంధించడం జరుగుతుంది. అయితే సెలవులు ఇస్తారు, పిల్లలు ఇక ఒక అడ్వెంచర్, ఒక సాహసం చేద్దాం, లేకపోతే మనం ఏం చేద్దామంటే ఒక జాక్సన్ ఐలాండ్ అని ఉంది అక్కడికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి అక్కడ చక్కగా చేపలు పట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉందామని చెప్పేసి ఈ ముగ్గురు, టామ్, హక్ అండ్ జో, వీళ్ళు ముగ్గురు కూడా వెళ్తారు అక్కడికి, పారిపోతారనమాట. వెళ్ళి ఏం చేద్దామంటే మనం ఒక పైరేట్, సముద్రపు దొంగ అవతారాలని ఎత్తుదాం, అక్కడికి వచ్చి బోట్స్ని దోచుకుందాం, ఒక సాహస కృత్యాలని మనం చేద్దాం అనేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ చేపలు పట్టుకోవడం అండ్ తినడం, తర్వాత వీళ్ళ మాట్లాడుకోవడం, అది మొత్తం తిరగడం, ఆ విధంగా చేస్తూ ఉండగా వీళ్ళకి కనిపించే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ మిసిసిపి నది జాక్సన్ ఐలాండ్కి దగ్గరలో ఉన్న మిసిసిపి నది చుట్టూ కూడా అనేక పడవలు ఏం చేస్తా ఉంటాయంటే, ఆ సెయింట్ పీటర్స్బర్గ్ దగ్గర బోట్స్ ఎక్కువగా తిరగాడుతుంటాయి, చాలా బోట్స్ వచ్చేస్తాయి. ఎవ్రీ బోట్ ఫ్రమ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఈజ్ అవుట్ ఆన్ ద రివర్, సెడ్ జో. వాట్స్ హ్యాపెనింగ్, దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ డెడ్ బాడీ, సెడ్ హక్. హక్ ఈ యొక్క మొత్తం పడవలన్నీ కూడా ఆ సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చినవన్నీ కూడా వెతుకుతూ ఉంటాయి. ఏం వెతుకుతున్నాయి ఏంటి అంటే హక్ చెప్తాడు. హక్ ఈ విషయాలన్నీ కూడా బాగా తెలుసు ఏంటంటే, వాళ్ళు వెతుకుతుంది శవాల కోసం అని. టామ్ వెంటనే ఆలోచిస్తాడు, శవాల దేనికి అని ఆలోచించి, నాకు అర్థమైంది, మన కోసమే, మన ముగ్గురి కోసమే సెయింట్ పీటర్స్బర్గ్ ప్రజలందరూ కూడా వెతుకుతున్నారు, బహుశా మనం చనిపోయామేమో మునిగి అని అనుకుంటున్నారేమో, ఏ మన కోసం సెయింట్ పీటర్స్బర్గ్ ప్రజలంతా కూడా వెతుకుతున్నారా, ఎంత బాగుంది ఈ ఫీలింగ్, ఎంత ఆనందంగా ఉంది ఫీలింగ్, మన కోసం మాట్లాడుకుంటున్నారు, ఊరు మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్ మొత్తం మన కోసం మాట్లాడుకుంటున్నారా, వావ్, వీ బికేమ్ ఫేమస్, మనం ఫేమస్ అయ్యాం, గొప్పోళ్ళం అయ్యాం అని టామ్ తెగ సంతోషపడిపోతున్నాడు. అలానే వీళ్ళు ఇద్దరు కూడా, టామ్, జో అండ్ హక్ కూడా. ఇంతలో రాత్రి అవుతుంది. టామ్, హక్, జో ముగ్గురు కూడా జాక్సన్ ఐలాండ్లో నిద్రపోతూ ఉంటారు. ఇంతలో టామ్ ఏం చేస్తాడు అంటే ఆ రాత్రి నిద్రపోకుండా వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు తెల్లవారుజామున చూస్తే టామ్ ఉండడు, వెతుకుతారు. చివరికి టామ్ వస్తాడు, ఏ టామ్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను రాత్రి నాకు నిద్ర పట్టలేదు ఎందుకనో, అందుకనే ఇంటికి వెళ్ళాను, అక్కడ ఆంట్ పోలీ అండ్ మీ అమ్మగారు ఉన్నారు చూసా. ఎవరమ్మగారు? జో యొక్క తల్లిగారు. ఇద్దరు కూడా బలే ఏడుస్తున్నారనుకో, అసలు చాలా వాళ్ళు బాధపడిపోతున్నారు. అందరూ కూడా మనం చనిపోయారు అని మనం భావిస్తున్నారు. అంతేకాదు చాలా ఇంట్రెస్టింగ్, ఆశ్చర్యకరమైన విషయాలు నేను విన్నాను అనగానే హక్ అడిగాడు, ఏం విన్నావు? ఏంటంటే ఆదివారం రోజున మనందరికీ చితిపేర్చి తగలబెట్టబోతున్నారు, అంటే మనల్ని ఏంటంటే అంత్యక్రియలు అనేవి చేయబోతున్నారు, మనం లేకపోయినా సరే మనకు సంబంధించిన అంత్యక్రియలు అనేది వాళ్ళు చేయబోతున్నారు అనగానే వెంటనే ముగ్గురు కళ్ళు పెద్దవి చేసుకుంటారు. హక్ అండ్ జో కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తారనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక గొప్ప ఆలోచన ఉందని చెప్తాడు టామ్ హక్ అండ్ జోతో. ఏం చెప్తాడంటే, ఆ గ్రేట్ ఐడియా అనేది ఆదివారం రోజున అంటే అంత్యక్రియలు జరిగే రోజున మనం ముగ్గురం కూడా వెళ్ళి వాళ్ళని ఒకలాంటి ఆశ్చర్యంలో ముంచెత్తుదాం అనేసి ప్లాన్ వేసుకుంటారు. ఆదివారం అవుతుంది, అంత్యక్రియల సమయం, పొల్లి, ఆంట్ పొల్లి, సిద్ మేరీ, అలానే జో హార్పర్ యొక్క కుటుంబం కూడా అందరూ కూడా నల్లటి దుస్తుల్లో వస్తారు. వచ్చినప్పుడు అక్కడ కొద్దిపాటు మౌనం పాటిద్దాం ఈ పిల్లల కోసం అన్నప్పుడుగా ఈ ముగ్గురు కూడా వెళ్ళి అక్కడ నిలబడతారు. వెంటనే ఆంట్ పోలీ కానివ్వండి అందరూ వచ్చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు టామ్ని ముద్దు పెట్టుకోవడం, అలానే జో హార్పర్ని ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది.
కానీ హక్ కోసం ఎవరు కూడా రారన్నమాట. సో కొంచెం బాధపడతాడు హకిల్బరీ ఫిన్. ఈ విధంగా తుంటరి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ని చాలా ఇబ్బంది పెడతారనమాట ఈ జాక్సన్ ఐలాండ్ అధ్యాయంలో. ఇప్పుడు మనం 5వ అధ్యాయానికి వచ్చేసాం. ద ట్రయల్ అంటే విచారణ జరుగుతుంది. మఫ్ పోటర్ డాక్టర్ రాబిన్సన్ని చంపేశాడు, దానికి సంబంధించిన విచారణ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఈ పిల్లలిద్దరికీ కూడా పూర్ మఫ్ అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే ఇతను ఈ పిల్లలకి ఏదైనా అవసరమైనప్పుడు ఇవ్వడం కానీ చేపలను ఇవ్వడం కానీ, అట్లానే టామ్కి ఒకసారి గాలిపటం విషయంలో చాలా సాయం చేస్తాడు. కాబట్టి ఎట్లాగైనా సరే ఇతనికి సాయం చేయాలి అనేసి భావిస్తారు. అంతేకాదు హక్ కూడా మనం జైలుకి వెళ్ళి అతన్ని కనీసం తినడానికి ఏదైనా ఇద్దామనేసి హక్ భావిస్తాడు. కాబట్టి టామ్ చేసిన సాయం గుర్తుంచుకొని టామ్కి ఇతను సాయం చేశాడు. ఎట్లా? చేపనివ్వడం కానీ, తర్వాత గాలిపటం విషయంలో చిన్న చిన్నవే పిల్లలకి చిన్న చిన్నవే హెల్ప్ చేశాడు అతను. అందుకని టామ్ ఆ కృతజ్ఞతతో ఉంటాడు. అట్లానే హక్ కూడా ఈ విషయం తెలుసుకొని మనం సాయం చేద్దాం, ఇతనికి వెళ్ళి ఏమైనా తినడానికి ఇద్దామని హక్ కూడా భావిస్తాడు. వెళ్తారు, వెళ్ళి ఆ యొక్క మఫ్ పోటర్ని కలుస్తారు. చాలా థ్యాంక్స్, మీరైనా నా కోసం వచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు, నాకు చాలా ధైర్యంగా ఉంది అని మఫ్ పోటర్ చెప్పడం జరుగుతుంది. అక్కడ కూడా మఫ్ పోటర్కి జరిగిన విషయం అనేది తెలియదు. తర్వాత కోర్టులో జరిగే విషయం ఏంటంటే లాయర్ థామస్ సాయర్ని పిలవండి అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ విషయం జరుగుతుందో సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్న జనాలంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోతారు దీనికిను ఒక పిల్లవాడికి గల సంబంధం ఏంటి అని. థామస్ సాయర్ జరిగిన కథ మొత్తాన్ని వివరించడం జరుగుతుంది. వెంటనే ఇంజన్ జో ఆ యొక్క ఎక్కడైతే విచారణ జరుగుతుందో అక్కడి నుంచి కిటికీలో నుంచి దూకి పారిపోతాడు. అంతేకాదు ఈ సంఘటనతో థామస్ సాయర్ లేదా టామ్ సాయర్ సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క హీరోగా మారిపోతాడు. మఫ్ పోటర్ యొక్క ప్రాణాన్ని టామ్ కాపాడతాడు. ఇప్పుడు మనం 6వ అధ్యాయానికి వచ్చేసాం. ద హాంటెడ్ హౌస్ అంటే దయ్యాలు తిరిగేడి ఇల్లు అన్నమాట. టామ్ ఒక ఆలోచన వస్తుంది, మనం ఎందుకని ట్రెజర్ హంట్ చేయకూడదు, అంటే నిధుల్ని ఎందుకు నిధుల వేట సాగించకూడదు మనం అని హక్తో చెప్తాడు. హే నిజమా, నిధుల వేట అంటే ఏంది, నిధులు ఉంటాయా, ఎక్కడ దొరుకుతాయని హక్ చాలా సంతోషంతో అడగడం జరుగుతుంది. అప్పుడు టామ్ దాని గురించిన విషయాలు చెప్తాడు. ఏంటంటే దోచుకున్న వాళ్ళు దొంగలు ఏం చేస్తారంటే ఆ దోచుకొని ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఆ యొక్క నిధిని లేదా వాళ్ళు ఏదైతే దోచుకున్నారో ఆ సొమ్ముని ఒక చోట దాచిపెడతారు. అవి యాక్చువల్గా ఎలా ఉంటాయంటే జనాలు తిరగని ప్రదేశంలో ఉంటాయి. అవి పాత లేదా బాగా ముసలి చెట్లు లేదా పాత గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర వాళ్ళు దాచిపెడుతూ ఉంటారు అనేసి వీళ్ళు నిర్ధారణకి రావడం జరుగుతుంది. దానికి ఒక ప్లేస్ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు, ఎన్నుకుంటారు. ఆ ప్లేస్ ఏంటంటే కార్డిఫ్ హిల్. అక్కడ వాళ్ళు వెళ్ళి తవ్వడం జరుగుతుంది. ఎవరు? టామ్ మరియు హక్ మాత్రమే. జో హార్పర్ ఇక వీళ్లతో అంతగా ఉండడు. టామ్ అండ్ హక్ ఈ కార్డిఫ్ హిల్ దగ్గరికి వెళ్ళి చెట్టు దగ్గర తవ్వకాలు జరుపుతారు. కానీ వాళ్ళకి అక్కడేమీ కనబడవు. దాంతో దాని పక్కనే ఉన్న దయ్యాలు తిరిగేడి ఇల్లు అని ప్రసిద్ధి చెందిన ఆ యొక్క ఇంటికి వీళ్ళిద్దరి కన్ను పడుతుంది. దాని మీద వెళ్ళడం జరుగుతుంది. అది కొంత అంతస్తులుగా ఉంటుంది. వీళ్ళు పైకి ఎక్కి వెళ్తూ ఉండగా రెండు నీడలాంటివి కనబడతాయి వాళ్ళకి. తీరా వాళ్ళు కొంచెం పైకెళ్ళిన తర్వాత గమనిస్తే, రంధ్రాల నుంచి గమనిస్తే అది ఎవరో కాదు, ఇంజన్ జో అను అతనికి పక్కన ఇంకో వ్యక్తి ఉంటాడు. అయితే దానికన్నా ముందుగా వీళ్ళకి ఆ యొక్క ఇంటిలో $600 దొరుకుతాయి, మన పంట పండిందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత మాటలు వినబడతాయి. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా పైనుంచి చూస్తే ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతూ ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఇంజన్ జో. ఇతను ఇంజన్ జో ఏం చేస్తూ ఉంటాడంటే తవ్వుతూ ఉంటాడు. కారణం తాను ఏదైతే దోచుకున్నాడో డబ్బుని దాచిపెట్టడానికి, ఆ తవ్వుతున్న క్రమంలో ఒక లంకె బిందె అనేది వాళ్ళకి దొరుకుతుంది. అంటే అది కూడా దాచిపడింది అన్నమాట, ఎప్పుడో ఎవరో పురాతన కాలంలో
ఆ తవ్వినప్పుడు లంకె బిందే దొరుకుతుంది. అందులో అన్నీ కూడా ఏముంటాయంటే బంగారపు నాణేలు ఉంటాయి. ఇంజన్ జో తెగ సంబరపడిపోతాడు. ఈ నిధి అంతా నాదే అని ఫీల్ అవుతాడు ఇంజన్ జో. వెంటనే ఒక మాట అంటాడు, నేను దీన్ని సిలువ దగ్గర దాచిపెడతాను అని చెప్తాడు. అయితే ఆ సిలువ అనేది ఎక్కడుంటుందో ఈ టామ్ అండ్ హక్ ఇద్దరికి కూడా తెలియదు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఏమైనా ఫాలో అవుదామంటే, ఒకవేళ ఇంజన్ జో గనక టామ్ అండ్ హక్ని గనక పట్టుకుంటే వీళ్ళిద్దరిని చంపి పడేస్తాడు. ఎందుకని ఎందుకనంటే ఇంజన్ జోనే హత్య చేశాడని టామ్ సాక్ష్యం చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కోపంతో ఖచ్చితంగా చంపినా చంపేస్తాడని చెప్పేసి టామ్ అండ్ హక్ ఇద్దరు కూడా ఇంజన్ జోని ఫాలో అవ్వరు. ఇంజన్ జో మరియు మెయిన్ ఇంజన్ జో ఏం చేస్తాడంటే ఆ యొక్క డబ్బులు మరియు ఆ యొక్క లంకె బిందెని రెండింటినీ తీసుకొని వేరే చోటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం 7వ అధ్యాయానికి వచ్చేసాం. మెక్ డుగల్స్ కేవ్, మెక్ డుగల్ గుహ. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఫాస్ట్గా టర్న్ తీసుకుంటుంది. బెక్కీ థాచర్ తన పుట్టినరోజు జరుపుకుంటుంది. అది శనివారం అన్నమాట. ఆ శనివారపు రోజున బెక్కీ థాచర్ తన పుట్టినరోజును జరుపుకుంటుంది. అది నదికి చాలా దగ్గరలో ప్రదేశం అన్నమాట. ఆ నదికి దగ్గర ఆ పిక్నిక్కి ఈ యొక్క బర్త్డేకి పిక్నిక్గా వెళ్తారు అందరు పిల్లలందరూ. ఆ తర్వాత మెక్ డుగల్ గుహకి వెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్. ఆ ప్రణాళిక రచించుకొని బర్త్డే సెలబ్రేషన్ అనేది జరుపుకుంటారు. ఆ బర్త్డే సెలబ్రేషన్కి తల్లిదండ్రులు ఎవరు కూడా రారు. కాకపోతే కొంతమంది 18 ఏళ్ళు దాటిన పిల్లలు మాత్రం అక్కడ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే బర్త్డే పార్టీ అయిపోగానే పిల్లలందరూ కూడా మెక్ డుగల్ గుహకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ టామ్ అండ్ బెక్కీ, మరి హీరో హీరోయిన్ అని వాళ్ళ ఫీలింగ్ కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క గుహలో లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొంత సమయానికి పిల్లలందరూ కూడా బయటికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఒక పడవలో చక్కగా ఆ యొక్క సెయింట్ పీటర్స్బర్గ్కి వాళ్ళందరూ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఎవరు కూడా టామ్ అండ్ బెక్కీ థాచర్ మిస్ అయ్యారన్న విషయం అనేది వాళ్ళు గ్రహించరు. వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంటారన్నమాట. ఇటువైపు చూస్తుంటే ఈ కథ ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకోవైపు మనకి హక్ ఉంటాడు. హక్ యొక్క చూపంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే ఇంజన్ జోని ఫాలో అవ్వాలి అనే తహతహలాడుతూ ఉంటాడు. కొంత జిజ్ఞాస అనేది ఉంటుంది ఇతనిలో. ఇంతలోకి ఈ యొక్క ఇంజన్ జో అండ్ అతని మిత్రుడు వేరే వ్యక్తి అన్నమాట. ఆ వ్యక్తి ఇద్దరు కూడా డగ్లస్, విడో డగ్లస్ అంటే ఈమె విధవ, భర్త చనిపోయి ఉంటాడు. డగ్లస్ ఇంటి వైపు వెళ్తూ ఉంటారు ఈ యొక్క ఇంజన్ జో మరియు అతని మిత్రుడు. అది హక్ గమనిస్తాడు. ఓ చెట్టు చాట్ నుండి వీళ్ళు మాట్లాడే మాటల్ని గ్రహిస్తాడు. ఏంటంటే డగ్లస్ బతికున్న కాలంలో ఇంజన్ జోకి అపకారం చేశాడని, ఆ అపకారానికి ప్రతీకారం ఇప్పుడు విధవరాలైన డగ్లస్ మీద చూపించుకోవాలని, ఆమెని ఎట్లాగైనా సరే మామూలుగా కాదు ఒక కిరాతకంగా ముక్కు చెవులు కోసేయాలి అని ఫిక్స్ అవుతాడు ఇంజన్ జో. అదే తన ఫ్రెండ్కి మాట్లాడి ప్రిపేర్ చేసుకుంటుంటాడు మొత్తం ఒక స్కెచ్ని. అది విన్న హక్కల్బరీ ఫిన్ వెంటనే ఏం చేస్తాడు అంటే మిస్టర్ వెల్ష్, ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న మిస్టర్ వెల్ష్ కుటుంబం దగ్గరికి పరిగెత్తుకొని పోయి ఇంజన్ జో డగ్లస్, విడో డగ్లస్ని చంపబోతున్నాడు, దయచేసి రండి, మీరు సాయం చేయండి అనగానే వీళ్ళందరూ తుపాకులు పెట్టుకొని వస్తారు. ఖచ్చితంగా సీన్ ఆ యొక్క మర్డర్ అటెంప్ట్ అనేది జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా మిస్టర్ వెల్ష్ వాళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళ ఫ్రెండ్స్ మిస్టర్ వెల్ష్ ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయి విడో డగ్లస్ని ఇంజన్ జో చేతుల నుంచి కాపాడడం జరుగుతుంది. దానితో మిస్టర్ వెల్ష్ కుటుంబం అంతా కూడా ఈ యొక్క హక్కి ఫేవరెట్ అయిపోతారు. విడో డగ్లస్ కూడా ఫేవరెట్ అయిపోతుంది. ఈ విధంగా ఉండగా ఇటువైపు వీళ్ళిద్దరూ టామ్ అండ్ బెక్కీ ఇద్దరు కూడా ఆ గుహలో ఉన్న వివిధ సొరంగ మార్గాల్ని కనుక్కోవాలని అటు ఇటు వెళ్తూ టోటల్గా వీళ్ళు తీసుకొచ్చుకున్న ఆహారం కానివ్వండి, ఆ కొవ్వొత్తులు కానివ్వండి, ఆ వెలుతురుకు సంబంధించి కానివ్వండి పూర్తిగా అయిపోయి చీకట్లో నడవాల్సిన పరిస్థితి అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. వాళ్ళ ప్రయాణం అనేది ఆ విధంగా కొనసాగుతూ ఉంటుంది ఈ యొక్క మెక్ డుగల్ కేవ్ గుహలో. మనం 8వ అధ్యాయానికి వచ్చేసాం.
ద ట్రెజర్ అంటే నిధి, నిధిని చివరికి ఆ ట్రెజర్ హంట్లో ట్రెజర్ని టామ్ అండ్ హక్ ఏ విధంగా సాధించారో ఇప్పుడు చూద్దాం. అది మంగళవారం. యాక్చువల్గా ఈ యొక్క బెక్కీ థ్యాచర్ కానివ్వండి, ఆ తర్వాత టామ్ కానివ్వండి వెళ్ళింది ఎప్పుడు, శనివారం రోజున ఆ యొక్క బర్త్డే జరుపుకున్నారు. అంటే ఆదివారం, సోమవారం, ఇప్పుడు మంగళవారం అయింది. ఈ యొక్క టామ్ అండ్ బెక్కీ ఏమైంది ఎవరికీ తెలియట్లేదు. కానీ ఆ యొక్క మంగళవారం రోజున వాళ్ళు తర్వాత తిరిగి రావడం జరిగింది. ఆ సెయింట్ పీటర్స్బర్గ్ అంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, పిల్లలిద్దరు వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు, ఎలాంటి అపాయం అనేది జరగలేదు, పిల్లలు ఒక్క చోట ఉండరు, మొత్తానికి ఏదైతే ఏమైంది టామ్ అండ్ బెక్కీ వచ్చారు సంతోషం అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి టామ్ బెక్కీ థ్యాచర్ని కలవడానికి థ్యాచర్ ఇంటికి వెళ్ళినప్పుడు థ్యాచర్ చెప్పిన పని విషయం ఏంటంటే, టామ్, పిల్లలు ఈ విధంగా మెక్డుగల్ గుహలోకి వెళ్ళిపోతున్నారు, దానివల్ల ఎన్నో అపాయాలు వస్తున్నాయని, దానికి మీరు వచ్చిన రోజే వెళ్ళి తాళం వేయించేశాను అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా టామ్, ఓ థ్యాచర్ ఏంది ఇంత పని చేశారు, మీకు అసలు విషయం తెలియట్లేదు, మీకు ఏంటంటే ఆ విషయం, ఇంజన్ జో అక్కడే ఉన్నాడు, అతను దరిదాపులుగా అందులో బందీ అయిపోయి ఉంటాడు, ఈ పాటికి చచ్చిపోయి కూడా ఉంటాడు, ఎందుకంటే మీరు తాళాలు వేస్తే అతను ఆ గృహలో నుంచి ఏమాత్రం బయటికి రాలేడు, వచ్చి ఉండడు, బహుశా చనిపోయి ఉంటాడని చెప్తాడు. వెంటనే సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క పెద్ద తలుపుల్ని తీయడం జరుగుతుంది. అక్కడ ఏం జరిగి ఉంటుందంటే ఇంజన్ జో చనిపోయి పడుంటాడు. చాలామంది, అతను తన స్నేహితునికి చేసిన ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయానికి ఇతనికి సరైన శాస్తి జరిగిందని చాలామంది భావించారు. అయితే వీళ్లకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఎందుకు ఇంజన్ జో అక్కడి నుంచి కదల్లేదనే విషయం టామ్ అండ్ హక్ మాత్రమే తెలుసు. కారణం, అతను ఏదైతే దోచుకున్నాడో అదంతా కూడా దాచుకుంది అక్కడేనని టామ్కి మాత్రమే తెలుసు. తర్వాత హక్కి చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కూడా చిన్న పడవ వేసుకొని ఆ సొరంగంలో చిన్న దారి, పిల్లలు మాత్రమే చేరగలిగే దారి ద్వారా టామ్ అండ్ హక్ ఇద్దరు కూడా మెక్డుగల్ గుహకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రాంతంలో సిలువ ఉంటుంది. మనం ఆల్రెడీ ఆ హాంటెడ్ హౌస్లో ఇంజిన్ జో చెప్పడం జరిగింది, దీన్ని అంతటినీ కూడా నేను సిలువ దగ్గర దాచిపెడతానని ఆ వ్యక్తికి చెప్పాడు. ఒక వ్యక్తికి, వీళ్ళు ఆ సిలువని కనుక్కున్నారు. ఆ సిలువ ఎప్పుడు కనుక్కున్నాడంటే టామ్ ఆ మెక్డుగల్ గుహలో రాత్రిపూట ఆ యొక్క కొవ్వొత్తి వెలుగులో కనుక్కున్నాడు. అయితే బెక్కీ థ్యాచర్ కూడా ఈ విషయం అనేది తెలియదు. అక్కడ కనుక్కున్నాడు. తర్వాత ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్ లోని ప్రజలంతా కూడా ఒక ప్రశాంతతలోకి వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడ తవ్వుకొని ఆ యొక్క గుప్త నిధిని బయటికి తీయడం అనేది జరిగింది. ఆ లంకె బిందె, ఏదైతే బంగారపు నాణేలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళిద్దరూ. అవన్నీ కూడా ఎంత విలువైనవి అంటే $10,000. ఇప్పుడు టామ్ అండ్ హక్ చాలా ధనవంతులు. అంతేకాకుండా సెయింట్ పీటర్స్బర్గ్లో మంచి పేరు, ప్రఖ్యాతుల్ని సంపాదించిన వాళ్ళు. హక్ విడో డగ్లస్ ప్రాణాలని కూడా కాపాడాడు. దాంతో ఆమె, నేను ఎట్టు కూడా విధవరాలని కాబట్టి నేను ఈ పిల్లవాడిని తీసుకొని పెంచుకుంటానని విడో డగ్లస్ అండి, విడో డగ్లస్, డుగాల్స్ అని పడింది, అండ్ డగ్లస్ అది, అండ్ మన టెక్స్ట్ బుక్ అన్నింటిలో కూడా ఈ విధంగానే డగ్లస్ ఉన్న చోట డుగాల్ అని పడింది. మెక్డుగాల్ గుహ, విడో డగ్లస్ అన్నమాట. ఆ విడో డగ్లస్ హక్ని దత్తత తీసుకుంది. అయితే హక్కి ఇది ఏమాత్రం నచ్చల, నేను స్వేచ్ఛాజీవిని, స్వేచ్ఛగా తిరిగే పక్షిని, నన్ను ఈమె దత్తత తీసుకొని రోజు స్నానం చేయించి బట్టలు ఇచ్చి స్కూల్కి పంపిస్తే నేను నా వల్ల కాదు, నేను దత్తతకి పోను, నా యొక్క స్వేచ్ఛని ఎవరికి ఇవ్వను అని భావిస్తాడు. కానీ టామ్ సర్ది చెప్తాడు, హక్ నువ్వు అనుకున్నంత ఉండదు, ప్రేమగా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు, కాబట్టి నువ్వేం భయపడ మాకు, మనం చక్కగా హాయిగా ఉంటామని హామీ ఇస్తాడు. ఆ విధంగానే హక్ కూడా హాయిగా ఉంటాడు. ఇంతటితో ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ అనే అబ్రిడ్జ్ వర్షన్
కంప్లీట్ అయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ మిత్ర బృందాల్లో పంచుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.